రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్లోని జామ్నగర్లో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగాయి ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో దేశ విదేశాల నుంచి అధినేతలు సినీ రాజకీయ క్రీడా పారిశ్రామిక రంగాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు అనంత అంబానీ రాధికా మర్చెంట్ల వివాహం జూలైలో జరగనుంది అంబానీ ఇంటి జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలు భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాయి ఇక అనంత్ రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుక కోసం దాదాపు సినీ పరిశ్రమలోని దిగ్గజ నటీనటులు దర్శక నిర్మాతలు ఇతర సాంకేతిక రంగాలకు చెందిన వారు హాజరయ్యారు వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది పాప్ సింగర్ రిహానా అంబానీ ఇంట ప్రదర్శన ఇవ్వడం కోసం ఈ అమెరికన్ పాప్ సింగర్ కోట్లలో పారితోషకం తీసుకున్నట్లు టాక్ వినిపించింది ఇదిలా ఉంటే ప్రముఖుల ఇళ్లల్లో జరిగే ఈవెంట్స్కి సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు హాజరవుతున్న విషయం తెలిసిందే ఈ వేడుకల్లో పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ అతిథులను ఎంటర్టైన్ చేస్తున్నారు ఇందుకోసం సెలబ్రిటీలు భారీగానే వసూళ్లు చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో ఒకే స్టేజ్పై కలిసి కనిపించారు బాలీవుడ్ కాన్ త్రయం కాసేపు సరదాగా ముచ్చటించడం కాకుండా ప్రపంచాన్ని ఊపేసిన నాటు పాటకు కాలు కదిపారు చాలా కాలం తర్వాత షారుఖ్ సల్మాన్ అమీర్ ముగ్గురూ కలిసి డ్యాన్స్ చేయడం చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మురిసిపోతున్నారు అయితే బడా వ్యాపారవేత్తలు రాజకీయ రంగాలకు చెందిన వారు తమ ఇండ్లలో జరిగే వేడుకలకు సెలబ్రిటీలను పిలవడం ప్రెస్టీజియస్గా తీసుకుంటారని కాసేపు కనిపించి ఎంటర్టైన్ చేస్తే కోర్టులలో పారితోషికం ఇస్తున్నారని సమాచారం మొత్తానికి సెలబ్రిటీలు వేడుకల్లో గెస్ట్లు మాత్రమే కాకుండా నటులుగా మంచి రెమ్యునేషన్ కూడా వసూలు చేస్తున్నారంటూ ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తోంది